కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాలపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికా రంధ్రముల నుండి పొగబుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను, నిప్పు కణములు రాజబెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల క్రింద గాఢంధకారము కమ్మియుండెను, కేరుబుల మీద ఎక్కి ఆయన ఎగిరివచ్చెను, గాలిరెక్కల మీద ప్రత్యక్షమాయెను, గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను, జలాంధకారమును ఆకాశమేఘములను తనకు మాటుగా చేసుకొనెను, ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగన్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను, వడగన్లను మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా, నీ నాసికా రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడెను, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచినవాడను కాను. ఆయన న్యాయవిధులన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దయగల వారి ఎడల నీవు దయచూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడవుగా నుందువు. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారికందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీలమండలు బెనకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారిని నశింపజేయు వరకు నేను తిరుగను. వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగద్రొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి.
నా శత్రువులను వెనుకకు నీవు మల్లజేసితివి. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసితిని. వారు మొరపెట్టిరు గాని రక్షించువాడు లేకపోయెను. యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరమియ్యకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళివలే నేను వారిని పొడిగా కొట్టితిని. వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసితిని. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరగని ప్రజలు నన్ను సేవించెదరు. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నిస్రాణ గలవారై వనుకుచు తమ దుర్గములను విడిచివచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. జనములను నాకు లోబరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు మనుష్యుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను, నీ నామకీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయువాడవు. అభిషేకించిన దావీదునకు, అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు.